పల్నాడు జిల్లాలో జగన్ 12వ రోజు బస్సు యాత్ర జనసంద్రాన్ని తలపిస్తోంది. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా జనం సీఎం వెంట కదిలారు. దారి పొడవునా సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. పిడుగురాళ్లలో జనసంద్రాన్ని తలపించే సభలో జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర 12వ రోజు విజయవంతంగా సాగింది. ఎండను సైతం లెక్క చేయకుండా జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. భగభగ మండే ఎండను ధిక్కరించి మేము సైతం అంటూ బస్సు వెంట కదిలారు. దారి పొడవున సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. అభిమానులు కార్యకర్తలు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. జనం అభిమానాన్ని చూసిన జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ దగ్గర జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీలో చేరారు. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. స్టే పాయింట్ వద్ద జగన్ ను కలిశారు పల్నాడు జిల్లా వైసీపీ పార్టీ నేతలు. వారిని పేరు పేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో జగన్ దిశానిర్దేశం చేశారు. పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్ప నగర్ బైపాస్ చేరుకుని అక్కడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు వస్తే వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని విమర్శించారు. రైతులంటే చంద్రబాబుకు ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు సీఎం జగన్. 2014లో రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. చంద్రబాబును నమ్మితే మోసపోతారని, ఎన్నికలకు ముందు గంగలాగా ఉంటారని, ఎన్నికల్లో గెలవగానే చంద్రముఖిలా మారి పేదల రక్తాన్ని తాగుతారని అన్నారు జగన్. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించామని, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే రైతులకు ఎక్కువగా ఇచ్చామని చెప్పారు. సభ అనంతరం కొండమూడు జంక్షన్, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు జగన్.